భారత్ రైస్ మార్కెట్లోకి వచ్చేసాయి. రాయితీ ధరకే భారత్ రైస్ను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అందిస్తుంది. కేవలం 29 రూపాయలకే కేజీ చొప్పున ఈ బియ్యాన్ని విక్రయిస్తుంది. ఇప్పటికే కర్త విపత్తులో ఈ విక్రయాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ముఖ్యంగా దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే భారత్ బ్రాండ్ రైస్ను విక్రయిస్తోంది. భారత్ రైస్ పేరిట 29 రూపాయలకే కిలో సన్న బియ్యాన్ని నాఫెడ్ ఎన్సీసీఎఫ్ ద్వారా రిటైల్ కేంద్రాల్లో అమ్ముతోంది. అలాగే ఈ కామర్స్ వేదికల్లోనూ భారత్ రైస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రజెంట్ అయితే 5 కిలోలు 10 కిలోల బ్యాగుల్లో ఈ భారత్ రైస్ బ్రాండ్ విక్రయాలను కొనసాగిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో తొలిదశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ముఖ్యంగా ఈ నమ్మకాలకు కారణం ఏంటంటే గత ఏడాదితో పోలిస్తే బియ్యం రిటైల్ ధరలు దాదాపు 14% పెరిగాయి, హోల్సేల్ ధరలు 16% పెరిగాయి. నిత్యావసరాల సరుకుల ధరలు, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం నియంత్రించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ బ్రాండ్ రైస్ పేరుతో కొత్తగా ఈ విక్రయాలను భారత్ ప్రారంభించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉన్నటువంటి ఈ కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కామర్స్ ద్వారా విక్రయిస్తున్నాడు. రాను వచ్చే రోజుల్లో ఈ కేంద్రాల సంఖ్యను కూడా పెంచేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.